తెలంగాణలో 200కు పైగా కేసులు స్టేట్ ఉమెన్ కమిషన్లో పెండింగ్లో ఉన్నాయన్నారు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ. రాజ్భవన్లో జరిగిన మహిళా దర్బార్లో ఆమె పాల్గొన్నారు. పలు సమస్యలపై చర్చించేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరామన్నారు. చాలా సమస్యలు పోలీస్ స్టేషన్లోనే పెండింగ్లో పెట్టారని, కొన్నింటికి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని తెలిసిందన్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మతో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. రాజ్భవన్లో మహిళా దర్బార్ గతంలో జరిగింది. దాదాపు 41 మంది దగ్గర ఫిర్యాదు చేసినట్లు జరిగింది. ఇవాళ 21 మంది రాజ్భవన్ జరిగింది. గవర్నర్తో పాటు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ గారు వచ్చారు. ఇలా సమస్యను పరిష్కరించేందుకు ఆయన కూడా తీసుకొచ్చి ఇక్కడ సమస్యను రేఖాజీ గురయ్యాబ్లమ్స్ देखिए बहुत सारे प्रॉब्लम्स हैं जो ऑनरेबल गवर्नर के पास आए हैं पहले से 194 समथिंग कंप्लेंट्स. मेरे पास अभी मैंने डिटेल नहीं देखे. ज़्यादातर कंप्लेंट्स में ऐसा है कि पुलिस नहीं सुन रही है. वो मैंने मेरे पास भी है वो कंप्लेंट्स. वो मैं कल डीजीपी से पूछने जा रही हूँ कि क्या क्या हेल्प आपने नहीं दी और क्या दी है. हम फॉलो अप करेंगे इन कंप्लेंट्स को. मेरी यहाँ पे एक काउंसलर है जो सभी कंप्लेंट्स को लेगी और हम पुलिस से फॉलो अप. हैदराबाद छोड़ के डिस्ट्रिक्ट में आप बाकी सारे डिस्ट्रिक्ट में भी ऐसा पुलिस वाले कैसे सुन रहा हूँ. ये पूरे तेलंगाना के केसेस हैं, सिर्फ हैदराबाद का नहीं है. हमारे पास जो केसेस हैं पूरे तेलंगाना से हैं और लगभग 200-250 केसेस हैं जिन पे पुलिस ने जवाब नहीं दिया. वो जवाब हम पूछेंगे उनसे. डीजीपी से लेके क्या बोलते हैं पुलिस वाले नहीं कोऑपरेट करके बोलते हैं. ये भी बोलेंगे कि पुलिस जवाब नहीं दे रही केसेस के. और ये भी बोलेंगे कि पिछले कुछ सालों में जो रेप के केसेस हैं वो बढ़ रहे हैं, स्पेशली माइनर्स के केसेस जो हैं वो बढ़ रहे हैं. उस पर बात करें अब से पहले बोले बहुत ज़्यादा पेंडिंग केसेस है तेलंगाना में, तो उसका सोल्यूशन होगा. पुलिस को थोड़ा सा जल्दी काम करना पड़ेगा. काम नहीं कर रही है, थोड़ा सुस्त है. आज ही मैंने एक पुलिस ऑफिसर को देखा रास्ते में जाड़ की चप्पल पहन के घूम रहा था. अगर वो यूनिफॉर्म ठीक से नहीं पहनेंगे तो काम क्या करेंगे ठीक से. पुलिस वाले कहीं को ऐसा जल्दी नहीं काम कर रहे, जल्दी कहीं को नहीं सोल्यूशन कर रहे. जब पॉलिटिकल फोर्सेस पीछे होती है ना तब वो काम नहीं कर पा रहे. बहुत सारे ऐसे केसेस हैं जिसमें पॉलिटिकल फोर्सेस हैं. ये गवर्नमेंट का प्रेशर है मुझे लगता है ऐसा. ఓకే, చాలా వరకు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఒత్తిడి కావచ్చు, లేదంటే పోలీసులు కూడా అన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం చేయాల్సి చెప్తున్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే ఇక్కడ స్థానికంగా పోలీసులకు చెప్పాలి, లేదంటే రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులకు చెప్పాలి. వాళ్ళ వల్ల కూడా సమస్య పరిష్కారం కాకపోతే జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. రేపు డీజీపీని కలుస్తాము. డీజీపీని కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా డీజీపీని కోరుతామని చెప్పి కూడా రేఖా శర్మ చెప్తున్నారు. ప్రొఫెసర్ విష్ణుమూర్తి కలిసి నరేందర్, టీవీ5, రాజభవన్.